ఇంతవరకు సొంత కూతుర్ని చంపిన కసాయి తండ్రి. ఇక్కడ బెంగళూరుకు సంబంధించిన వంటి పరిస్థితులు ఏ విధంగా ఉంది? ఇక ఒక పక్కన మనం ఇస్రోకి మనం రాకెట్లు పంపిస్తున్నాం, ఇస్రోలో ఉన్నటువంటి అక్కడ ఏ విధంగా ఉంది, అక్కడ భూమండలంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, భూమండలంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఆ ఇస్రో మనకు చెప్తుంది. కానీ ఒక పక్కన కులం తర వ్యూహం చేసుకున్నాని కన్న తండ్రినే ఆ కన్న తండ్రి ఒక సొంత బిడ్డను చంపేసిన పరిస్థితి మనం చూస్తుంది. బెంగళూరుకు సంబంధించినటువంటి వార్త, దళిత కులం చెందిన యువకుని ప్రేమించడన్న కారణంతో కూతురిని సొంత తండ్రి హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలూరు జిల్లాలో చోటు చేసింది. కోలూరు తాలూకాలో తొట్టి గ్రామంలో పరువత్తి జరిగింది. తర్వాత ఎవరు తెలియకుండా దాన సంస్కారం చేశారు. ఈ విషయం పోలీసు దృష్టికి వెళ్ళడంతో తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. రమ్య 19 అనే యువతి హత్య గురిగాక తండ్రి వెంకటేశం గౌడు, అమ్మాయి పెద్దలన్న మోహన్ గౌడు, చిన్ననన్న చౌడే గౌడు, మరొక నిందితుడు అంజనేయ రెడ్డిపై హత్యారోపణలు వచ్చాయి. నర్సాపురంలో ప్రైవేటు కంపెనీకి ఉద్యోగం వెళ్తుండగా దళిత కులం చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ చాలా రోజులు కొనసాగింది. శనివారం ఉదయం తహసీల్దార్ హర్షవర్ధన్ సమీక్షలో మృతదేహానికి వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. రమ్యను హత్య చేసి తమ సొంత భూమిలోనే కుటుంబ సభ్యులు దాన సంస్కారం నిర్వహించారు. ఇరుగు పొరుగు వారు రమ్య గురించి అడిగితే కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. తన కూతురు దళిత కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుందన్న తండ్రికి తెలిసింది. దీంతో తండ్రి కూతురు రమ్యకు బుద్ధి చెప్పాడు. ఆయన తండ్రి మాట వినకుండా ప్రేమ కొనసాగించింది. కూతురుపై కోపద్రుగులైన తల్లిదండ్రులు ఆగస్టు 25న ఆమెను హత్య చేసి హత్యక్రాలు పూర్తి చేశారు. ఈ విషయం పట్టణంలో కొంతమందికి తెలియడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రమ్య తండ్రి వెంకటేశం గౌడ్తో పాటు మరో ముగ్గురిని నిందితులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి. ఒక పక్కన అభివృద్ధి చెందుతున్న, ఒక పక్కన టెక్నాలజీ మారుతుంది, ఒక పక్కన 5G నుంచి 6G వెళ్ళిపోతున్నాం, ఒక పక్కన ఇస్రో ఇలా ప్రపంచ దేశాలను మెచ్చుకునే విధంగా ఉన్నది. భారతదేశంలో ఇలా సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ కుల వివక్షత ఇంకా పెరిగిపోతున్నాయి. కుల వివక్షత ఎందుకు పెరిగిపోతుంది? కులం అంటరానితనంగా ఇంకెందుకు చూస్తున్నారో? మనుషులు అనేటువంటి భేదం లేకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కుల నిర్మూలన జరగాలని చెప్పినటువంటి పరిస్థితిలో ఇప్పటికి కూడా కుల వివక్షత కొనసాగుతుంది. ఇప్పటికి కూడా అంటరానితనం పోలేదు. ఏదైతే 77 భారత స్వతంత్రంలో ఈ వివక్షత కొనసాగడానికి గల కారణం లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పకపోవడం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పకపోవడం, కేంద్ర ప్రభుత్వాలు ప్రచారం చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వాలు మీడియా దృష్టికి రాకపోవడం, అవగాహన చేసేటువంటి అంశాలను అవగాహన చేయించకపోవడం, చెప్పలేని అంశాలను చెప్పడం, చెప్పేటువంటి అంశాలను చెప్పకపోవడంలో కూడా భాగంగా ఇలా చాలామంది కూడా మూర్ఖత్వంలో ఉండి ఇలా ఇక్కడ ఒక అమ్మాయిని, రమ్య అనే అమ్మాయిని కూడా కసాయి తండ్రి ఇలా హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నది. బెంగళూరుకు సంబంధించినటువంటి అంశము